కీర్తనలు 38వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. 2వ వచనము, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. 3వ వచనము, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. 4వ వచనము, నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోయబడి ఉన్నవి. 5వ వచనము, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. 6వ వచనము, నేను శ్రమచేత మిక్కిలి కృంగియున్నాను, దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. 7వ వచనము, నా నడుము తాపముతో నిండియున్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. 8వ వచనము, నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. 9వ వచనము, ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనపడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. 10వ వచనము, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. 11వ వచనము, నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిల్చుచున్నారు, నా బంధువులు దూరముగా నిల్చుచున్నారు. 12వ వచనము, నా ప్రాణము తీయజూచువారు ఉరులు వడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు. 13వ వచనము, చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. 14వ వచనము, నేను వినలేనివాడనైతిని, ఎదురు మాట పలుకలేనివాడనైతిని. 15వ వచనము, యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను, నా కాలు జారినేడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చదవు. 16వ వచనము, నన్ను బట్టి వారు సంతోషించక పోదురుగాక. 17వ వచనము, నేను పడబోనట్లున్నాను, నా మనోదుఖము నన్నెన్నడూ విడవదు. 18వ వచనము, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గుర్చి విచారపడుచున్నాను. 19వ వచనము, నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. 20వ వచనము, మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. 21వ వచనము, యెహోవా, నన్ను విడువకము, నా దేవా, నాకు దూరముగా నుండకము. 22వ వచనము, రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము.